భయం వేయట్లేదా ఇక్కడ 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకి వేస్తానట్లుంది, అందుకని వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా ఉన్నట్లున్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి ఊరికనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. అనిపించిందా మేడం అప్పుడు ఎన్నికలప్పుడు కత్తితో దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా? దాన్ని ఒక నటనలాగా, ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా, ఒక క్రియేషన్ చేసినప్పుడు చంద్రబాబును రేపించుకోమని సింపతి వస్తుంది కదా. ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ బాగా వేయాలనుకుంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారంటే కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా మీరు నవ్వుతున్నారు. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. హీ లైక్స్ ఎ లాట్ ఆఫ్. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్, హర్ష కానీ వర్ష కానీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. జనం కోసం ప్రయాణం మొదలుపెట్టిన ఆ నాయకుడి కష్టాల్లో తోడుందామె, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా ప్రయాణించే ధైర్యాన్నిచ్చారామె. ఇప్పటికే నాకు తెలిసి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి, ముఖ్యమంత్రి భార్యగా అర్ధాంగిగా కొంచెం కూడా అహం అనేది కనిపించకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుని అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు వైఎస్ భారతి గారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్. భారతి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం పులివెందులలో తన ప్రచారం ఏ విధంగా జరుగుతోంది, వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పిలుపు ఏ విధంగా ఉంది అనేది. భారతి గారు నమస్తే, వెల్కమ్ టు మై షో మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, యువర్ ఇంట్రడక్షన్ మేక్స్ మీ ఫీల్ ఎ లిటిల్ ఎంబారస్డ్ బట్ యా, వి కెన్ కంటిన్యూ. అసలు ఎవరు చూసినా ఫస్ట్ మిమ్మల్ని చూడగానే అనుకుంటారు మ్యామ్ ముఖ్యమంత్రి వైఫ్ కదా, ఎలా ఉండాలి అని. బట్ యు ఆర్ వెరీ కైండ్ అండ్ డౌన్ టు ఎర్త్, ఎప్పుడు అదే చిరునవ్వు, ఎప్పుడు అదే సింప్లిసిటీ. 2024లో మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? పులివెందుల నుంచే కాదు ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా మీరు ప్రత్యక్షంగా చూస్తున్న పులివెందుల ప్రజల స్పందన. 2019లో ఎలక్షన్కి పోయినప్పుడు జగన్ గారు దానికి ముందు 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక ప్రజల నాయకునిగా ఆయన క్యాలిబరు, ఆయన ప్రజల మీద ఉండే ధ్యాస, ప్రజల మీద ఉండే ఫోకస్ ఇవన్నీ నిరూపించుకొని ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటివి, ఒక లీడరు హౌ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ కష్టాలను ఎదుర్కొనేదానికి ఎంత స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ చూపిస్తాడు అనేదాన్ని చూపించుకొని హీ కేమ్ ఫర్ ఎలక్షన్ ఇన్ 2019. ప్రజలందరూ ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించి మంచి మెజారిటీ వచ్చింది. సో 2019లో ఎలక్షన్ అడగడానికి పోయినప్పుడు వీ ఓన్లీ హ్యాడ్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ అ ఆపోజిషన్ లీడర్ అండ్ హిస్ లీడర్షిప్ స్టైల్ ఇన్ జనరల్. బట్ వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు 2024కి వచ్చేసరికి హిస్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ హెస్ బిన్ సీన్ బై ద పీపుల్ అండ్ ద రెస్పాన్స్ ఇస్ ట్రెమెండస్. ఒక జగన్ గారు ఆయన స్పీచ్లో చెప్తా అన్నారు కదా, వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎగ్జామ్స్ అని. అట్లాగా ఇట్స్ లైక్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హిస్ గవర్నెన్స్, చాలా సంతోషం చెప్తా ఉన్నారు. నాకు 80-85% ఆఫ్ ద పీపుల్ నుంచి ఐ గాట్ అన్ ఎగ్జూబరెంట్ రెస్పాన్స్, అంటే ఓవర్ఫ్లోయింగ్గా పాజిటివ్ రెస్పాన్స్ కనపడింది. నాతో క్యాంపెయినింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఓటేస్తాంలేమ్మా అని చెప్పడమే కాకుండా వాళ్ళ మొహంలో ఆ చిరునవ్వు ఎంత సంతోషమో కనపడింది, చాలా సంతోషం అనిపించింది. 2019లో పోయినప్పుడు మాకు వీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ పలాంది లేదు, పెన్షన్ రావడం లేదు, ఇండ్లు లేదు, సహాయం చేయండి అమ్మా, చదువుకు సహాయం చేయండి, ఆరోగ్యం బాగాలేదు చెప్పించండి, సహాయం చేయండి అనేది ఉండింది. ఇప్పుడు 2024లో పోయినప్పుడు
లాట్ ఆఫ్ దోస్ ఇష్యూస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఏదన్నా చిన్న చిన్న సివిల్ ఇష్యూస్ ఏదన్నా మిగిలి ఉండాయేమో, కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. హెల్త్, ఎడ్యుకేషను, హౌసింగ్, పెన్షన్స్, మినిమం సోషల్ వెల్ఫేర్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, అంటే అప్పుడు 2019లో అప్పటి ప్రభుత్వం చేయలేనివి చేస్తానని చెప్పి తప్పించుకున్నవి ప్రజల ముందు పెట్టారు. ఇప్పుడు 2024లో మీ ప్రభుత్వంలో మీరు చేసిన సంక్షేమం, మీరు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంప్లిమెంట్ చేసిన థింగ్స్లో? దేర్ ఆల్ ఎడ్యుకేషన్ గురించి చాలామంది సంతోషంగా ఉన్నారు. హెల్త్కు డబ్బులు ఖర్చు కావడం లేదు అనేది కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇంకా దాని తర్వాత ప్రైమరీగా ఈ రెండు మా ఎక్కువ ఫస్ట్ కనపడేది ఈ రెండు. మామూలుగా ఇంతకుముందు అప్పులు అయ్యేది చదువులకు, ఆరోగ్యానికి. సో ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కేర్, జగన్ గారు చూసుకుంటున్నారు కాబట్టి నిశ్చింతగా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఇండ్లు, ఇండ్లు ఒకటి ఉంటే బాగుంటుంది అనేది. సో ఇల్లు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడము, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడము, రైతులకు రైతు భరోసా ఇవ్వడము, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడము, పంట బీమా ఇవ్వడము, ఇవన్నీ కూడా విమెన్ అండ్ ఫార్మర్స్ ఆడవాళ్ళల్లోనూ రైతుల్లోనూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, నాకు బాగా గుర్తుంది భారతి మ్యామ్, 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోంది, చాలా పెద్ద ఎత్తున గెలవబోతున్నాము అని చెప్పి లోటస్ పాండ్ మెట్లెక్కుతూ జగన్ గారు అన్న సందర్భం మేము అక్కడే వార్తలు సేకరణలో భాగంగా ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా చెప్పారా సాధ్యమవుతుందా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎంత ఫిగరో అనుకున్నాం, కట్ చేస్తే 152, ఓ మై గాడ్ అని చెప్పి ఒక చరిత్ర అది. 2024లో మీ ప్రభుత్వం లో చూసిన పరిపాలన, సంక్షేమం నచ్చిన వాళ్ళు మీ వైపే, నచ్చలేదు అభివృద్ధి జరగలేదు అనేవాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవంగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. అంటే ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే 2019లో మాట్లాడారో అదే సిమిలర్గా వై నాట్ 175 అని చెప్పి ఇప్పుడు జగన్ గారు ప్రతి స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఇలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మేడం? ఎందుకు అంటే మూడు ప్రధాన పార్టీలు కూటమిగా వస్తున్నారు, ఒకవైపు అనేక ఛానళ్ళు అనేక మీడియా సంస్థలు ఎత్తి చూపే పనిలో నిమగ్నమై ఉన్నాయి, చాలామంది దగ్గర వాళ్ళు విమర్శలు చేస్తూ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు, ప్రత్యర్థులుగా మారిపోయారు. భయం వేయట్లేదా ఇక్కడ 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకేస్తా అన్నట్లుంది, అందుకనే వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా అన్నట్లున్నాడు. మరి లాస్ట్ టైం మీరు అన్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది, ఈసారి 175 అంటున్నాడు, మేబీ 175 వస్తుంది అనుకుంటా. ఓకే, వస్తుందా ఖచ్చితంగా? వై నాట్. ఓకే, అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది రాలేదంటారా మ్యామ్? ఏ సెక్టార్లో కూడా లేదంటారా? ఒక జెన్యున్ ఆన్సర్ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటారు? సి సమ్ థింగ్స్ దట్ ఐ హియర్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ ఇంటలెక్చువల్ పీపుల్, పీపుల్ హూ డోంట్ స్టే ఇన్ ఆంధ్ర, people who are not connected to the ground, who can theorize, theories chepta antaru atla tole em cheptar ante itla cheyadam valana manam manushulnu somaralu chestunnamu, itla cheyadam valana manam dolls isthunnamu itla cheptaru. But what I personally feel is, see, being Shravani, you are born into a certain household where your education is taken for granted, your housing is taken for granted, your healthcare, minimum healthcare is taken for granted. Why can't everybody else have that? Kontamandiki maatrame undalna chaduvu for granted, manamanta granted ga teeskuntunnam kada, chaduvu gaani aarogyam gaani illu gaani enduku andariki undagurdu? Mana varaku vache sariki మనకు మన మన పిల్లలు బాగుండాలి, ఇంగ్లీష్ మీడియాలో చదువుకోవాలి, మంచి ఇంట్లో పుట్టాల వాళ్ళకుంటే ఇట్ ఈస్ నాట్ దే ఆర్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్. మన పిల్లలు స్పాయిల్ కావడం లేదని మనం అనుకున్నప్పుడు బీదోళ్ళకు మనము చదువు ఇప్పిస్తే స్పాయిల్ అవుతారని ఎందుకు అనుకోవాలా? ఆరోగ్యం, మంచి ఆరోగ్యంకు వెసులుబాటు కల్పిస్తే చెడిపోతారని ఎందుకు అనుకోవాలా? ఊరికేనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. సి డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది, 75,000 ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇస్తారు. అంటే ఇట్ ట్రాన్స్లేట్స్ టు అబౌట్ 18,000 అన్ ఆడ్ ఫోర్ 4 టైమ్స్ ఇస్తారు. అంటే జగన్ గారు వెన్ హీ టోల్డ్, వెన్ హీ
థింకింగ్ అబౌట్ దిస్ స్కీమ్, వాట్ హీ థాట్ వాజ్ పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే కానీ ఇంట్లో జరగదు, పనికి పోతేనే తినాలా, పనికి పోతేనే బట్టలు కొనుక్కోవాలా, పనికి పోతేనే ఏమైనా చేసుకోవాలా. సో వాళ్ళు పనికి పోలేని రోజు, పనికి పోలేని రోజులు కూడా ఉంటాయి కదా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కొన్ని రోజులు పనికి పోలేము, పోలేని రోజులకు తినడానికి ఉండాలి కదా. సో దిస్ ఇస్ మినిమం బేసిక్ సెక్యూరిటీ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ స్మాల్ బిజినెస్ ఆన్ దేర్ ఓన్, ఒక కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటేనో, ఒక ఆవును పెట్టుకోవాలనుకుంటేనో, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు ఏం చేయాలా, ఎక్కడికన్నా పోయి అప్పు తెచ్చుకోవాలా. బ్యాంకులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొలాటరల్ ఉండదు. అక్కడ ఏదో ఒకటి నువ్వు పెట్టాలి కదా, తనఖా పెడితేనే నీకు అప్పిస్తారు బ్యాంకులు, ఊరికనే ఇయ్యరు కదా. సెక్యూరిటీ ఏదో ఒకటి పెట్టాలి కదా, పెట్టడానికి వీళ్ళ దగ్గర ఉండదు. అట్లీస్ట్ దిస్ వే దే హ్యావ్ దిస్ 18,000 అనాడ్ విచ్ దే క్యాన్ యూజ్ అండ్ గెట్ సంథింగ్ సో దట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి. ఒక ఆవును పెట్టుకోవచ్చు, ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు, దోసలంగడి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ పనికి పోతూ కూడా ఇది చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలి కదా. రైట్ మ్యామ్, మేనిఫెస్టోకి సంబంధించి కాస్త మీతో మాట్లాడాలనుకుంటున్నారు. బాగా నచ్చిన సంక్షేమ పథకం, మిమ్మల్ని మోస్ట్ అట్రాక్టివ్ స్కీమ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ 2019 నుంచి ఇప్పటి వరకు 99% మేనిఫెస్టోలో అన్నీ కంప్లీట్ చేసాం, ఇంప్లిమెంట్ చేశామని జగన్ గారు చెప్తూ ఉన్నారు. అగైన్ నవరత్నాలు ప్లస్ అని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? మీరు అడిగినారు కదా మేనిఫెస్టోలో నాకు నచ్చిన స్కీమ్ ఏది అని. స్కీమ్ అనే దానికంటే నాకు వాట్ ఐ లైక్ ఇస్ ది అండర్లయింగ్ ఐడియా దట్ వీకర్ సెక్షన్ విమెన్, అంటే బిలో పావర్టీ లైన్ ఉండే ఆడవాళ్ళ మహిళలకి అంటే మినిమం సేఫ్టీ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్, మినిమం డే టు డే గడవడానికి ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ అనేది నాకు ఆ కాన్సెప్ట్ నచ్చుతుంది. అంటే ఒక అమ్మ ఒడి కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ అప్ టు అమ్మ ఒడి వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళకి 45 ఇయర్స్ వస్తుంది. 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఈ పథకం వస్తుంది, చేయూత వస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి ద్వారా వాళ్ళకు మినిమం సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. రైట్. ఇంత కాలం ప్రయాణం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, పార్టీ పెట్టిన ఆ మొదటి రోజుల్లో, సీఎంగా ఉన్న 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కత్తిపోట్లు, రాళ్ళ దాడులు ఏం నేర్పించాయి? ఏం ధైర్యం పర్సనల్గా జగన్ గారి గట్స్ ఏంటి? అసలు చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది భారతి గారు, మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంత మొండిగా అంటే చూడడానికి మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, బట్ తను తీసుకుంటున్న స్టెప్స్ ఇంత డేరింగ్గా ఉంటాయా? నిన్నటికి నిన్న కూడా 175కి 175 కొడుతున్నాం, లేదు అంటే అది గెలిచినా ఓడినా అది నాదే, నా క్రెడిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి దాన్ని? దేవుని మీద బాగా డిపెండ్ అవుతాడు, దేవుని మీద చాలా నమ్మకం ఎక్కువ. దేవుడు రాసి పెట్టింటే ఎవరు ఆపలేరు, దేవుడు రాసి పెట్టకపోతే ఎవరు ఇవ్వలేరు. సో నేను నా బిలీవ్స్ను, నా నమ్మకాలను నేను కాంప్రమైజ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ. సో నా నమ్మకాల ప్రకారం ఏది మంచిది, ఏది నిజమైంది అనుకుంటానో అదే చేయాలా, కాంప్రమైజ్ కాకూడదు అనే తత్వం ఒకటి. ఒకరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు, అంటే ఏదైనా సొంతంగా కష్టపడతా, అంటే నాకుండే కెపాసిటీ ఏంది, నేనేం చేసుకోగలను, వాళ్ళు వస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయకపోతే ఇవన్నీ. ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ కావాలను, ఒక మోడీ గారు కావాలను, వీళ్ళు వస్తేనే నా జీవితం బాగుంటుంది, వీళ్ళు రాకపోతే నాకు కష్టము అని అనుకునే మనస్తత్వం కాదు, నేనేం చేయగలను. రైట్. ముందు నుంచి అలానే ఉండేవారా మ్యామ్ జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అలా రాటుదేలాలా, మీకేమనిపించింది? ముందు నుంచి హీఈస్ అ ఇండిపెండెంట్ పర్సన్, హీఈస్ అ వెరీ, హీ డజంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి, హీ లైక్స్ టు వాట్ ఎవర్ హీ క్యాన్. మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయి బతకాలా, ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారనే దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్కరోజు కూడా, ఒక క్షణం కూడా అనుకోలే, వీళ్ళు రాలేదే వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము అనే మనసు. రైట్. కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు, ఒక హీరో కైండ్ ఆఫ్
జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ జగన్ గారిలో చూశాను. ఈ సక్సెస్ని ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ బాగా వేయాలనుకుంటుంది, మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అసలు జీరో ఇక్కడ కదా ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చుమా, బట్ వాళ్ళు మంచి మంచి పద్ధతుల్లో ఉంటే ప్రజలు అనుగ్రహిస్తారు, దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ వాళ్ళు మంచి పద్ధతుల్లో పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మంచిగా పోవడం లేదని నేను అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ యూజువలీ గాడ్ సేస్ ఎస్ టు సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్. మంచి పద్ధతుల్లో పోతే ఎవరైనా కూడా, మంచిగా పోతే ఎవరికైనా కూడా మేలు జరుగుతుంది. కానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు, గులక రాళ్ళు ఇచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకేమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడమ్మా ఎప్పుడే, కానీ విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్, ఐ రీడ్ ఓన్లీ ద బుల్లెట్ పాయింట్స్, ఐ డోంట్ రీడ్ ద డీటెయిల్స్ ఆల్సో. కానీ అంత వయసు అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా? ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడిచాలా, చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావని? ఇన్ని ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుందా ఆయనకు? ఇస్ దట్ వాట్ యూ వాంట్ శ్రావణి టు లర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా మ్యామ్, నిన్న నేను ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వెంపల్లి అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు మా ఇది, చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి ఐ జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ హౌ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడీ. బీపీఎల్ ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? We are all using the earth's resources only. We are all born to the earth, onto the earth, as equal people. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే అందరము చనిపోవడమే కదా, మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ ఐ మీన్ వి జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. రిగార్డింగ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ సీ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ హెస్ బిన్ స్పెంట్ in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, even ni pakkan pedte kuda, we also have things like schools, hospitals, panchayat secretary ante village secretariats, all of these things are also
క్యాపిటల్ ఎక్స్పెండ్, ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకపోయినాయి. ఐ థింక్ ఐ హవ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్, మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. వాలంటీర్లీ వాళ్ళకి వాళ్ళే పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడింటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనం కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ ఐ ఫీల్ యునో జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ వెల్, హీ నోస్ హౌ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావుంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్, అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్, ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా, అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి? నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను, నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే. ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందా, ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు మ్యామ్, ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మేము చిన్న, మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం, అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు, సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతాను. సో అంటే సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముందమ్మా, ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవాం కదా మనం. ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాను ఎప్పుడు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. ఐ షుడ్ బి తెలుగు తెలుగుగా చదువుకోవాలా, సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా, అంతే కదా. ఆబ్వియస్లీ తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషలీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా మీరు నవ్వుతున్నారు, చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఫ్ కోర్స్ మా లాంటి వాళ్ళు, అది కాన్సెప్ట్ ఏంటి మేము, చిన్న చిన్న ఆవులు చాలా ముద్దు ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి, పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు, దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ దీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయి చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి, అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే, వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్. ఓకే, వన్స్ అ వీక్ ఐ ట్రై టు గో. ఓకే, భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, అఫ్కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. ఐ రీడ్ బుక్స్. యా,
ఓకే, మొన్న విజయవాడ నుంచి ఆఫ్కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్, విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉన్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు, సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్, మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉన్నింది. సో మెయిన్ రోడ్కి వచ్చిన మేము చూసినాము, చూసిన తర్వాత హీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద టౌన్, ఇన్ టు ద విజయవాడ సిటీ. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయినారు, సిటీలోకి ఎంటర్ అయినారు. వీ వర్ వాచింగ్ ఆన్ టీవీ, దెన్ ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్, ఐ వాజ్ ఇన్ ద కార్ టాకింగ్ టు మై డాటర్ యాక్చువల్లీ, అండ్ వెన్ సడన్లీ దే టోల్ మీ అమ్మ సార్కు కంటికి దెబ్బ తగిలిందంట, రక్తం గారుతుంది అన్నారు. సో వెర్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్ ఐ సెడ్ టర్న్ బ్యాక్ లెట్స్ గో సీ సార్ అని. సో వీ వర్ క్వైట్ స్కేర్డ్, కంటికి తగిలిందంటే ఫస్ట్ భయం అయింది. మళ్ళీ విదిన్ 5 to 10 minutes దే కాల్ బ్యాక్ అని చేసేది, కంటికి కాదంట, కంటి పైన తగిలింది. సారు ఆపడం లేదు, సార్ కంటిన్యూ చేస్తున్నారు, నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిట్ అయితే. ఓకే, ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటి ఏంటంటే, అంత ధైర్యం చేస్తారా అంటే దాడులు కూడా? 2-3 things ఐ షుడ్ సే హియర్. సి, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని, అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా కంటికి చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టు కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే నోబడి కట్స్ ద డ్రామా షార్ట్ బై ఫినిషింగ్ ఇట్ ఆఫ్ అండ్ గోయింగ్ అప్ స్టేర్స్ ఫస్ట్ థింగ్. ఈవెన్ చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా గౌతమ్, మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్, బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ వెన్ దట్ అటాక్ హ్యాపెండ్. బోత్ ఐ వాజ్ అట్ ది ఎయిర్పోర్ట్ వెన్ హీ ల్యాండెడ్, బోత్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ గౌతమ్ అన్న వాజ్ టెల్లింగ్ మీ, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదు అమ్మా, ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని. వచ్చిన తర్వాత కూడా హీ రిఫ్యూజ్ టు గో టు ద హాస్పిటల్. హీ సెడ్ ఏమైతుంది, నథింగ్ విల్ హ్యాపెన్ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ ద డాక్టర్స్ ఇన్సిస్టెడ్ అండ్ టుక్ హిమ్ టు ద హాస్పిటల్. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా హీ సెడ్ వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, వై షుడ్ ఐ గో టు ద హాస్పిటల్ అని. దట్స్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ దీస్ పీపుల్ హూ ఆర్ కాలింగ్ ఇట్ అ డ్రామా, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో ట్రై దాట్ అండ్ లెట్ దెమ్ ట్రై సంథింగ్ లైక్ యూ స్టాండింగ్ ఆన్ అ బస్, సంబడీ ఫ్రమ్ సమ్వేర్ ఇస్ త్రోయింగ్ అ స్టోన్ అట్ యూ. చంద్రబాబును కూడా వేయించుకోమని, ఇంకా సింపతి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ వేయించుకోమను, సింపతి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా ఇప్పటి వరకు? ఎప్పుడు ఒక్కటి కూడా. ఫ్రీక్వెంట్ గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతీ గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఏమో మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు, మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలా మళ్ళీ అని తెలియదుమ్మా నాకు, ఆయన ఏం ఆయనకే తెలియాలా. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము, జమల పడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే? లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలామంది ఫ్యామిలీ, ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజీయెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? హీఈస్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు,
సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు, నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్. ట్రోలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఫొటోస్ షేర్ చేస్తూ దాడులు చేస్తూ చివరికి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది, గీతాంజలి అని చెప్పి, ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సీ వాట్ హ్యాపెన్ విత్ గీతాంజలి ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, బోత్ ఆఫ్ అస్ ఆర్ విమెన్, వి లివ్ ఇన్ అ వరల్డ్ దట్ వీ షేర్ విత్ మెన్. See, it's our world as much as their world. Social media lo pakkan pedithe ekkadaina kuda mahilalku gauravam iyalsindi iyala, vallaki iyalsina space vallaki iyala, individual capacity lo kuda vallaki iyalsina space vallaki iyala, vallaki iyalsina respect vallaki iyala. Adi ivvakunda oka vaipu party leaders party nayakule protsahinchi this kind of disrespect to women, this kind of ill treatment of women or you know debased treatment of women manchidu kadu. Individual capacity lo atla chestene tappu. Intlo oka baryanu manam gauravam lekunda chusukuntene tappu. Oorlalleku vachi andarni atla maatladadam tappu. Danni pedda pedda nayakulu protsahinche munduku nadipinchadam inga chaana tappadi. Manam em nirupisthanam? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా, తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం, వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా? గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు గతంలో అనేక పరిస్థితులు. ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే సీ, వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోము అది. వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్ అండ్. మ్యామ్, ఫైనల్ క్వశ్చన్, భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ ఎలా ఉంది, లైఫ్ ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్, మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటాను అమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 ఇయర్స్ దే విల్ బి బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఐ చరిత్ర సృష్టించాలని వాళ్ళ నాయన కళ్ళకు, వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్, హర్ష కానీ వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికి అయితే లేదు అలాంటి ఇంట్రెస్ట్. ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్, 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్, యాజ్ ఏ మదర్గా చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్గా, అలాగే ఒక భార్యగా. జగన్ సార్ కష్టాల్లో, ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు? ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీడే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైమ్. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి
బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసెస్ వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికే వస్తారు, రాష్ట్ర ప్రజల పక్షాన నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన వేసుకున్నట్టే కదా ఇప్పుడు. కడప కాదు పులివెందులు ఒకటి, బికాస్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని. నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 ఇయర్స్ నుంచి. ఓకే రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందుల? లాస్ట్ టైం 90,000 పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే 1 lakh టచ్ అవుతుందంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి, అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? ఫర్ 2 థింగ్స్, ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఫర్ హిస్ విజన్. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటు వేయచ్చు. ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. ఈసారి 175 అంటున్నారు. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్ తో మాట్లాడారు మీరు కానీ జగన్ గారు కానీ. ఆ మాట, ఆ ఫిగర్ టచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న పరిపాలన సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వైఎస్ భారతి గారితో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ క్యూబ్ టీవీ నెట్వర్క్. ఖచ్చితంగా 175 టచ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదంటూ ఉన్నారు. పులివెందులలో ఎస్పెషల్లీ 1 lakh మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం 2024 రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.